వెల్కమ్ టు అవర్ ఛానల్ సలోమీ ఫిలిప్ లోక్స్. ఈరోజు అందరు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. కరోనా టైంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మీరంతా కూడా. మేము కూడా ఇంట్లోనే ఉంటున్నాం, స్కూల్స్ లేవు, అందుకని ఇంట్లో నుంచి బయటికి పోవట్లేదండి. ఇప్పుడు మరి ముఖ్యంగా కొత్త రెసిపీతో మేము ముందుకు వస్తూ ఉన్నాము. అదేంటంటే మనం చికెన్ తెచ్చుకుంటాం కదా బయట నుంచి, ఆ చికెన్ మనం ఏం చేస్తాము, కొద్దిగా వాటర్ బొక్క, శుభ్రంగా నిమ్మకాయ, దీన్నేమంటారు వెనిగర్, అదంతా వేసి బాగా కడుక్కున్న సాల్ట్ కూడా వేసి కడుగుతారు కొంతమంది. కడిగేసుకున్న తర్వాత నీట్గా చేసినాక కొద్దిగా వాటర్ పోసి ఆ వాటర్లో పసుపు సాల్ట్ ఇంకా ఇవన్నీ వేసి ఉడకబెడతాం. ఉడకబెట్టినాక వాటర్ ఊరుతాయి కదా, ఆ వాటర్ని చాలామంది పడేస్తూ ఉంటారు. అలా కాకుండా కొత్తగా మనము ఏదైనా ట్రై చేసుకోవచ్చు. మేమైతే దాంతో ఏం చేసుకుంటామంటే ఇంట్లో పడేయం మేము ఎప్పుడు కూడా ఆ వాటర్, ఇవ్వండి ఆ వాటర్, ఆ వాటర్ని ఇలా ఉడకబెడితే ఇలా వస్తాయి. ఆ వాటర్తో మేము చారు అంటే షార్వాలాగా అన్నంలోకి అంటే నంచుకొని దాంట్లో ఏదన్నా రసం టైప్లో ఇది షార్వా అనమాట అన్నంలోకి. ఆ షార్వా అయితే టిఫిన్లోకి చపాతి పూర వడ్లు తింటారు. దీన్ని అయితే నీట్గా మనం అన్నంలోకి వేసుకుని మనం రసం టైప్లో తినచ్చు అనమాట. దానికి ఒక టమాటో, ఒక ఎర్రగడ్డ, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, తర్వాత మసాలా దినుసులు. ఇప్పుడు మా వారు చేసి చూపిస్తారు, చూడండి ఒకసారి. స్టవ్ ఆన్ చేసుకో. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ బాటిల్ పెట్టుకున్న తర్వాత ఆయిల్ పోసుకున్నానండి 2-3 టీ స్పూన్లు. అదైన తర్వాత 2 పలుకులు చెక్క వేసుకున్నాను. లవంగాలు 3-4 లవంగాలు వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత అది వేగిన తర్వాత పోపు దినుసులు, ఆవాలు వేసుకొని ఈ చిట్టపాటలు లాడిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్. నేను చాలా తక్కువ తీసుకున్నాను అండి, క్వాంటిటీ తక్కువ ఉంది నా దగ్గర, అందుకని చాలా తక్కువ తీసుకున్నాను. మొగలు స్మెల్ వస్తుంది. వెల్లుల్లి రెబ్బలు, వెల్లుల్లి రెబ్బలు కాదమ్మా, కరివేపాకు రెబ్బలు వేస్తున్నాను. చూడండి స్మెల్ ఎలా వస్తుందో చూడండి, మంచి స్మెల్ వస్తుంది. అలా ఏగింటే తప్పుడు మామూలు రెబ్బలు. ఓకే నెక్స్ట్, నెక్స్ట్ ఎర్రగడ్డ టమోటా కలిపి మిక్సీ చేసుకున్నాను అండి, కటింగ్ పెట్టలేదు, మిక్సీ చేసుకున్నాను. ఎందుకంటే షోర్వా టైప్లో ఉంది కదా, వేసుకున్నాను. బాగా వేగాల, ఇంకా బాగా. ఓకే ఫ్రెండ్స్, ఇదే బాయిల్ అయిపోయింది కదా, బాగా బాయిల్ చేసుకున్నాను. ఎర్రగడ్డ, మసాలా, టమోటో, కరివేపాకు మాటిపోతుంది బాగా చేసుకున్న తర్వాత. ఇప్పుడు జ్యూస్ ఉంది కదా మన దగ్గర, ఉడకబెట్టుకున్న చికెన్లోంచి వచ్చిన జ్యూస్ని దీంట్లో పోసేసుకుంటా. బాగా తిప్పేసుకుంటాం. ఇప్పుడు స్లో ఫ్లేమ్లో పెట్టుకున్నాం, ఇప్పుడు హై ఫ్లేమ్లో, కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకున్నాం. ఉప్పు చూస్తానండి. ఓకే పర్ఫెక్ట్గా ఉంది, అసలు ఉప్పు ఎక్కువైంది. దాంట్లోనే షెర్వా టైప్ అంటే అన్నంలో వేసుకునే చారా, వేస్ట్ చేయకుండా. ధనియాల పొడి అది వేస్ట్ కాకుండా ఫైనల్లో ధనియాల పొడి. ధనియాల పొడి కొంచెం హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకుంటాం.
కొత్తిమీర లాస్ట్ కొత్తిమీర వేసుకున్న వాళ్ళని అయిపోయింది చూడండి. ఈ ఈ షవరు అన్నంలోకి చేసుకొని చారులాగా మనం రసము పప్పుచారు ఎలా పెట్టుకుంటామో అంతకంటే చాలా ఇది ఏంటంటే ఎనిమిదితో కదా సూప్ లాగా ఉంటుంది అండి. చల్లబడిన తర్వాత పిల్లలు కూడా తాగొచ్చు, చాలా బాగుంటుంది. ఓకే సూప్ లాగైనా తాగొచ్చు అండి. అన్నంలో రసం లాగా అండి తాగుతుంది. ఎనర్జిక్ అండి ఇది. అదే కారం కొన్ని పులుసు పెట్టుకుంటారు కదా, నాటు కొన్ని పులుసు అంటారు ఆ టైప్లో. ఇది మొక్కలు లేకుండా ఆ వాటర్ వేస్ట్ కాకుండా పులుసు పులుసు. ఓకే థ్యాంక్ యూ. చాలా టేస్టీగా ఉంది. ఓకే చూసారు కదా ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్ బాక్స్లో తెలియపరచండి. ఓకే ఫ్రెండ్స్, మనం సపోర్ట్ చేయండి. కొత్త కొత్త విషయాలతో, వంటలతో, ఇంకా అనదర్ థింగ్స్తో మీ ముందుకు వస్తూ ఉంటాం. ఓకే బాయ్.